కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అని చెబితే ఒక్కరూ స్పందించరు. అదే కొడాలి నాని అంటే తెలియని వ్యక్తి ఒక్కరూ ఉండరు. పార్టీ ఏదైనా తన పందా ఒక్కటే. అసెంబ్లీలోనైనా అడ్డా మీదైనా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కడిగి పారేయడమే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైన వెళ్ళగలిగే నాయకుడు నాని రియల్ హిస్టరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. 1971 అక్టోబర్ 22 కృష్ణా జిల్లాలోని గుడివాడలో కొడాలి అర్జున్రావు దంపతులకు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని జన్మించారు. నాని చిన్నప్పటి నుంచే దూకుడుగా ప్రవర్తించేవాడు. చదువు పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. చదువు కంటే నియోజకవర్గంలో జరిగే రాజకీయ మీటింగులకి ఎక్కువగా హాజరయ్యేవారు. ఎన్టీఆర్ అన్న, అతను స్థాపించిన టీడీపీ అన్న చెవి కోసుకునేవాడు. అందుకే టీడీపీ జెండా కనబడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవాడు. తెలుగుదేశం తరపున ఎటువంటి ర్యాలీ జరిగినా బడిని వదిలేసి మధ్యలోనే వచ్చేసేవారు. ఎప్పుడైతే గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పటి నుంచి తెలుగుదేశానికి కార్యకర్తగా మారి పూర్తిగా రాజకీయాల్లోనే తిరిగేవారు. ఇక్కడ తండ్రికి తోడుగా హరికృష్ణ గారు ఉండేవారు. అప్పుడే హరికృష్ణ గారికి కావలసిన పనులు చేయడంతో ఆయనకి చేదోడువాదోడుగా ఉండి ఆయనకి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత తన కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగారు. ఎంతలా అంటే హరికృష్ణ కుటుంబంలో నాని పెద్ద కొడుకుగా మెలిగేవారు. ఆ తనువుతోనే జూనియర్ ఎన్టీఆర్ కి ఒక అన్నయ్యలా వ్యవహరించేవారు. అంత చిన్న వయసులో ఎలాంటి సినిమాలు చేయాలో చేయకూడదో తెలియదు కాబట్టి ఆ బాధ్యత నీకే అప్పజెప్తున్నాను అని హరికృష్ణ గారు నానికి జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత అప్పజెప్పారు. ఆ ప్రాసెస్ లోనే వివి వినాయక్ మొదట చెప్పిన లవ్ స్టోరీ వద్దనేసి ఆది లాంటి మా స్టోరీని ఓకే చేయించాడు. తర్వాత వివి వినాయక్ కూడా మంచి మిత్రుడిగా మారాడు నానికి. అలా కొన్ని సినిమాలు తను చెప్తేనే చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. వివి వినాయక్ తో ఏర్పడిన స్నేహంతో జూనియర్ ఎన్టీఆర్ ను పెట్టి సాంబా సినిమా తీశారు. అయితే ఈ సినిమా వాళ్ళు ఆశించిన ఫలితం రాలేదు. దాంతో సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనే చెప్పాలి. రాజకీయం మీద ఇష్టం ఉండడంతో హరికృష్ణ గారి ప్రోద్బలంతో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. అందుకే హరికృష్ణ తన రాజకీయ గురువని, ఆయన లేకపోతే నాకు రాజకీయ జీవితమే లేదని ఇప్పటికీ చెబుతుంటాడు. తరువాత 2004 హరికృష్ణ సపోర్ట్ తో తెలుగుదేశం తరపున గుడివాడ శాసనసభ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ టికెట్ నానికి ఇవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారమే అయ్యింది. ఆ విధంగా 2004 కాంగ్రెస్ అభ్యర్థి కటార్ ఈశ్వర్ కుమార్ పై 8800 ఓట్లకు పైగా మెజారిటీతో మొదటిసారి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి గుడివాడ నుండి తన గళం వినిపించి అందరినీ ఆకర్షించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నేతగా ఎదిగారు. తన మాట తీరుతో చంద్రబాబుకి కూడా దగ్గరయ్యారు. దాంతో 2009 కూడా గుడివాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించి 2వసారి గెలిచారు. అయితే 2009 తర్వాత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని, హరికృష్ణ గారి కుటుంబాన్ని దూరం పెట్టడం, చంద్రబాబుతో రాజకీయంగా కూడా కొన్ని విభేదాలు రావడంతో 2012 టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీలోకి వెళ్లాక చంద్రబాబుని తీవ్రంగా విమర్శించాడు కూడా. 2014 వైసీపీ తరపున పోటీ చేయడంతో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు అనుకుని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కుల రాజకీయాలు రెచ్చగొట్టినా వాటిని ప్రజలు పట్టించుకోలేదు. ఆ ఎలక్షన్లో తెలుగుదేశం అభ్యర్థిపై పోటీ చేసి ముచ్చటగా 3వసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాడు. గుడివాడ గడ్డ కొడాలనాని అడ్డా అంటారు. అతనికి పార్టీలతో సంబంధం లేదు. నిత్యం గుడివాడ ప్రజలకి అందుబాటులో ఉంటూ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకిని సంపాదించుకున్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడ నేడు కొడాలనాని కంచుకోటగా మారిందంటే తన కృషి ఎంతో ఉందని చెప్పాలి. అయితే 2014 తను గెలిచినా తన పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం నాయకులపై, ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి వివాదాస్పద పదజాలంతో ఎవరూ తిట్టని విధంగా తిడుతూ చంద్రబాబుకి పెద్ద శత్రువుగా మారాడు. 2018 తన రాజకీయ గురువు, తనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి హరికృష్ణ గారు చనిపోతే తట్టుకోలేక ఎంతో బాధపడి ఏడ్చాడు. తన పనితనంతో జగన్ దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకుని వైసీపీలో మొదటి స్థాయి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. 2019 ఏప్రిల్ వైసీపీ తరపున పోటీ చేసి, నన్ను ఓడించేవాడు గుడివాడలో పుట్టలేదనే సంచలన వ్యాఖ్యలు చేసి టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పై అఖండ విజయం సాధించి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి అతన్ని ఓడించే మగాడు గుడివాడలో పుట్టలేదని నిరూపించుకున్నాడు. తమ పార్టీ 151 అసెంబ్లీ సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. అయితే టీడీపీలో ఉన్నప్పుడు గాని వైసీపీలో ఉన్నప్పుడు గాని గుడివాడకి ఎంటర్ అవ్వగానే 2 రైల్వే గేట్ల దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్ కడతానని చెప్పి ఇంతవరకు కట్టలేదు. ఈసారైనా కట్టి గుడివాడ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తప్పిస్తారని ఆశిద్దాం. తన కష్టానికి ప్రతిఫలంగా జగన్ కేబినెట్ లో మంత్రి పదవి పొందిన నాని రాష్ట్ర ప్రజలకి, తన నియోజకవర్గ ప్రజలకి మంచి సేవలు చేస్తారని ఆశిద్దాం.
నానికి అనుపమ గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఈయన శ్రీమతి అనుపమ గారు నానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు. బయట ఎంత దూకుడుగా ఉన్నా కుటుంబ సభ్యులతో సున్నితంగా ప్రేమగా వ్యవహరిస్తారు నాని. తనకి జగన్ నమ్మి ఇచ్చిన మంత్రి పదవికే వన్ని తెచ్చి రాగద్వేషాలకు లోనవ్వకుండా ప్రజలకి 100% న్యాయం చేస్తూ నాయకుడిగా లీడర్గా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.